హ్యాష్ ట్యాగ్ ఆస్ డాక్టర్ జాన్వర్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి తప్పకుండా రిప్లై చేస్తాను కువైట్ రాజా సార్ నా పేరు ఆనంద్ నాకు ఇప్పుడు థర్టీ ఫైవ్ ఇయర్స్ నాకు ఇంకా గడ్డం రాలేదు మా నాన్నగారికి ఫుల్ గడ్డం ఉంది మా అన్నయ్యకి కూడా ఫుల్ గడ్డం ఉంది నాకు గడ్డం రాలేదు నేను బిఎడ్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చా అసలు నాకు ఎందుకు గడ్డం రాలేదో చెప్పండి మనకు గడ్డం మీసాలు అనేటువంటి ఎగ్జాక్ట్లీ మనం ఎప్పుడైతే ప్యూబర్టీ అటైన్ అవుతాము అంటే థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్లో రావడం స్టార్ట్ అవుతాయి ఎందుకు అప్పుడే స్టార్ట్ అవుతాయంటే అప్పుడే మన బాడీలో టెస్టాస్ట్రాన్ అండ్ అదర్ హార్మోన్స్ స్పర్ట్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది సో ఆ హార్మోన్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్లనే మనకు మీసాలు గడ్డాలు అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ బాడీలో హెయిర్ గ్రోత్ అనేది జరుగుతుంది అదే టైంలో మనకి ఈ హెయిర్ లైన్ అనేటువంటిది కూడా కొంచెం వెనక్కి రెసిడ్ అవుతుంది ఇప్పుడు ఈ టెస్టాస్ట్రాన్ హార్మోన్ ఎంత బాగా ఉన్నా కూడా ఒకవేళ మీ ఫ్యామిలీ జీన్స్లో ప్రాపర్గా గడ్డం లేదు అంటే మీకు కూడా గడ్డం ప్రాపర్గా రాదు అని అర్థం అటువంటిప్పుడు డెఫినెట్గా ట్రాన్స్ప్లాంట్ ఒక్కటే మార్గం మిగులుతుంది బట్ ఇక్కడ మీరు చెప్పడం ఏంటి అంటే మీకు థర్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చేసాయి మీ ఫ్యామిలీలో మీ నాన్నకి మీ అన్నయ్యకి ఇద్దరికి గడ్డం బాగుంది మీకు రావట్లేదు అంటే డెఫినెట్గా మనం ఒకసారి మీ హార్మోన్స్ని చెక్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ హార్మోన్స్లో ఎటువంటి ఇబ్బంది లేదు అంత నార్మల్గానే ఉంది అయినా మీకు గడ్డం రావట్లేదు అంటే తప్పకుండా మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకొని మీ బియర్డ్ని మళ్ళీ మీరు పొందవచ్చు